హాయ్ వెల్కమ్ టు అనుస్వాం ఈరోజు గతిలేని భర్తకు మతిలేని భార్య అని ఒక కథ చెప్తున్నాను విందాం మరి పూర్వం ఒక ఊళ్ళో రంగమ్మ రంగయ్య అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టింది భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తా కానీ గారెలు చేసి పెట్టు అన్నాడు రంగయ్య వెళ్ళాం సరే అన్నది మొగుడు బజార్కి వెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలానికి వెళ్ళొస్తా ఈలోపు గారెలు చేసి ఉంచు అని అని చెప్పేసి వెళ్ళాడు పెండ్లానికేమో గారెలు చేయటం అస్సలు తెలియదు గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింట్లో ఉన్న బ్రాహ్మణరాలైన బామ్మగారిని అడిగింది ఆమె ఒకసేరు ఉద్దిపప్పు నీళ్ళలో నానబోయి అని ఇంకేమో చెప్పేబోయేలోపే ఓసి నాకు తెలిసిందిలే అనుకుంటూ వినకుండా ఇంటికి వచ్చి నీళ్లలో పప్పు నానబోసింది ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు మళ్ళీ పక్కింటామె దగ్గరకు పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడపోసి అని ఇంకేమో చెప్పబోయేలోపు ఈసారి కూడా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసి పప్పున వడగట్టేసింది ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు మళ్ళీ పక్కింటామెను అడిగింది ఈసారి ఆమెకు బాగా కోపం వచ్చింది ఏమీ దీనికింత గీర్వాణం చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళి మళ్ళీ పోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతుంది ఈ మారు దీని పని చెప్తా అని మనసులో అనుకొని అమ్మ ఆ పప్పులో రెండు సేర్లు ఉప్పు నాలుగు సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు గారెలవుతుంది అన్నది మా అమ్మగారు ఇంటికి వచ్చి ఆ వెర్రి బాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది ఇంతలో పొలం నుంచి గారెలు తిన్నాం కదా అని గంపెడాస్తో సంబరపడుతూ వచ్చాడు మొగుడు అతన్ని కూర్చోమని ఒక దొన్నె పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది ఓసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకొని ఆ మామగారు చేసిన మోసం కనుక్కున్నాడు మర్నాడు ఈ మారైనా ఆమె కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలానికి వెళ్ళాడు పెండ్లం పక్కింటి మామగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగింది సంగతంతా చెప్పింది విధవరాలికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను అని చెప్పి పప్పు నానబోసి అంతా సరిగ్గా నేను చేసినట్లే చెయ్యి అని చెప్పింది తర్వాత ఆమె తల గొరిగించుకొని స్నానం చేసి మడిగట్టుకొని పిండి రుబ్బి గారెలు పండింది పెండ్లం అదంతా చూసుకొని ఇంటికి వచ్చింది మినప్పప్పు నీటిలో నానబోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని తల గొరిగించుకుంది స్నానం చేసి పక్కింటి ఆమె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతున్నది మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి రానే వచ్చాడు ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలనుకొని ఏమే అయ్యో పాపం పక్కింటి ఆమె చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు అదేమిటండి అలాగంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవడానికి నేనేం విరిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త ఓసే నీకు ఇదేం పోయే కాలమే నేను బ్రతికుండగానే బుర్ర గొరిగించుకున్నావు అంటూ గొల్లు మన్నాడు భర్త భార్యకు ఎక్కడ లేని ఉక్షసం వచ్చింది చాలండి ఎంత చేసినా ఇంతే మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంట్రీ సరే కదా అనని ఆవిడగారు చేసినట్లే నేను చేశాను ఇక నన్ను ఎందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కళనీళ్ళు పెట్టుకుంది పాప మా బ్రాహ్మడు మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు